మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ రోజు అయితే ప్రస్తుతానికి మనకు నిన్న ఏదైతే నిర్ణయించారో మన 6 గ్యారెంటీల గురించి, ప్రస్తుతానికి అయితే ఇప్పటికే ఒక 600 సెంటర్లు అయితే ఎవరు కాన్షియన్సీల వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అయితే వీలుగానికి ఒక మంచి సెంటర్లు అయితే నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం లోపలికి అయితే వెళ్దాము. ఈ ఏరియాలోనే అయితే ఇక్కడ మనకి ఫార్మ్స్ ఇచ్చే సెక్షన్ ఒకటి పెట్టారు. ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు, మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే అరేంజ్మెంట్ ఎట్లున్నాయి, ఏ విధంగా చూసుకుంటున్నారు అని మనం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడైతే మొత్తం సెట్టింగ్లు అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మనం ఇంకా కొంచెం ముందుకు పోయి వాళ్ళు కూడా అసలు ఈ దీనికి ఫార్మ్స్కి అయితే మన చూసుకోవచ్చు, మనం నిన్న నిర్ణయించిన దానికి ఏ విధమైతే రెస్పాన్స్ వచ్చిందో. కొంతమంది ఫార్మ్స్ అమ్ముకుంటున్నారు, ఫార్మ్స్ ఇవ్వడం లేదు అని చెప్పి జరుగుతుంది. మరి ఇక్కడ ఫార్మ్స్ అమ్ముకుంటున్నారా, మరి ఏ విధంగా ఫార్మ్ సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు, మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము. ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు కౌంటర్ వైజ్ పెట్టారు లేడీస్కి అయితే. అక్కడ చూసుకోవచ్చు మనం ఒకటి రెండు కౌంటర్లు అయితే లేడీస్కి పెట్టారు, రెండు కౌంటర్లు అయితే జెంట్స్కి పెట్టారు. సపరేట్గా ఏమి ఇబ్బంది కలగకుండా లేడీస్కి కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం ఇక్కడైతే ఫార్మ్స్ మొత్తం వెరిఫికేషన్ అయితే మొత్తం ఇక్కడ చేయడం జరుగుతుంది. మేడం నమస్తే. ఎట్లుంది మేడం, అంటే ఎంతమంది వస్తారు రోజుకి ఇక్కడ? చాలామంది వస్తున్నారండి. క్రౌడ్ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టం ఉండే మార్నింగ్ టైంలో. అంటే మామూలుగా ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవడానికి లేదంటున్నారు, మరి మళ్ళీ రీసెంట్గా ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా సరే ఒక లెటర్ రాసి తర్వాత అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ విధంగా నుంచి అలాగే తీసుకుంటున్నామండి. మా దగ్గర రేషన్ కార్డు లేదు అని చెప్పేసి గ్రీవెన్స్ లాగా ఏమైనా ఇచ్చినా తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా రేషన్ కార్డుకి బదులు వాళ్ళ డీటెయిల్స్ రాసేసి రేషన్ కార్డు లేదు అని చెప్పేసి వైట్ పేపర్లో రాసి ఇవ్వమంటున్నాము. అలా అయినా తీసుకుంటున్నారండి ఇక్కడ. ఆరు గ్యారెంటీలు ఇవి అయితే ఎప్పుడైతే అప్లై చేస్తారో, అప్లై చేసిన తర్వాత మళ్ళీ అంటే అప్డేట్ చేయించుకున్న తర్వాత, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్డేట్ చేయించుకున్న తర్వాతనే మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్ పడతాయా అకౌంట్లో? అంటే ఇప్పటి వరకు మా దగ్గర అప్డేట్ ఏం లేదండి. మా దగ్గర ఇప్పుడు ఫార్మ్స్ తీసుకుంటున్నాం అంతే. వాళ్ళు లెటర్ రాసి ఇచ్చిన వరకు తీసుకుంటున్నాము, లేకపోతే లెటర్ రాసిమ్మంటున్నాము. అంటే ఫార్మ్స్ కూడా చాలా వరకు ఇష్యూ అవుతున్నాయి, ఫార్మ్స్ కూడా ఎవరికి రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఇక్కడ? ఒక్కొక్కరు వచ్చేసి 5 ఫార్మ్స్, 6 ఫార్మ్స్ మా ఫ్యామిలీ కోసం, మా పక్కన వాళ్ళ కోసం అని తీసుకెళ్తున్నారు. ఒక పర్సన్కి ఒక ఫామ్ తీసుకెళ్తున్నారు. నిన్న కూడా అంతే, మా దగ్గర ఒరిజినల్ ఫామ్ తీసుకెళ్ళి వాళ్ళు దాచిపెట్టుకొని దాని జిరాక్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నారు. దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. అందరికీ ఫామ్స్ ఇస్తున్నాము, తీసుకున్న వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు, తీసుకొని వాళ్ళు వస్తున్నారు మళ్ళీ. ఒక్కొక్కరు 5-6 ఫామ్లు తీసుకుంటారు, ఫామ్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మేడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ ఫామ్ మళ్ళీ ఒరిజినల్ ఫామ్ చేస్తేనే తీసుకోవాలి, మీరు జిరాక్స్ చేస్తే కూడా తీసుకుంటున్నారా? మాకు ఒరిజినల్ జిరాక్స్ అని ఏం లేదండి, సేమ్ ఫామ్ ఉంటే తీసేసుకుంటున్నాం మేము. ఒరిజినల్ జిరాక్స్ అని లేదు, ఎందుకంటే ఒరిజినల్స్ అందని వాళ్ళు వాళ్ళకి టైం లేకపోతే జిరాక్స్ ఎక్కడైనా తెచ్చి సబ్మిట్ చేసే తీసేసుకుంటున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఈ విధంగా ఉంది, మనం ఒక కొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఎందుకంటే వీళ్ళు చెప్పే చెప్తూనే ఉంటారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం మనం. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇక్కడ మీకు 6 గ్యారెంటీలు పెట్టారు, ఎట్లుంది ఇక్కడ? మంచిగా ఉంది అన్న. అంటే ఫామ్ ఇబ్బంది అవుతుంది అన్నారు, మీకు ఫామ్ దొరికినా మరి? దొరికి ఆన్లైన్ దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్ లో ఆన్లైన్ ఇది పరిస్థితి. అంటే ఇక్కడ దొరకకపోతే ఆన్లైన్ లో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారా అన్న, ఎట్లుందన్నా మీకు ఇక్కడ? ఏం చెప్పలేము, ఏం చెప్పలేము, అది పరిస్థితి. అంటే చూసారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు వస్తుంటది. కావాలంటాడు ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఒకడేమో ఈ ఫామ్ నడుస్తుంది లేదు కూడా తెలియదు. ఏం చేయాలి ఆయనేమో రేషన్ కార్డ్ అప్లికేషన్ అన్నాడు. రేషన్ కార్డ్ అప్లికేషన్ ఏది ఇక్కడ ఇచ్చేయాలంటే రిక్వెస్ట్ లెటర్, రిక్వెస్ట్ లెటర్ ఇస్తే అప్లికేషన్ వస్తుందా? అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇవో ఎట్లుంటోళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఏం ఏం తెలుసులే, మాకు ఏం తెలుసులే, ఇప్పుడే వచ్చిందా నేను. ఏ సరే అని చెప్పి నమ్మకం ఉందా నీకు? నమ్మకం లేదు ఇస్తున్నాను. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగానే ఉంది అన్న, కానీ అప్లికేషన్లు ఇవ్వట్లేదు అన్న. అప్లికేషన్లు ఇవ్వట్లేదు పరిస్థితి. మార్నింగ్ 8కి వస్తే 9:30కి ఇచ్చారన్న ఒకటి. ఇంతకుముందు కూడా మనం బయట కూడా మాట్లాడడం జరిగింది, కొంతమంది కూడా ఫామ్స్ లేరని చెప్పి వెళ్ళిపోతారు. నిన్నటి నుండి తిరిగిన వాళ్ళకు కూడా ఫామ్స్ దొరకని పరిస్థితి అయితే ఉన్నది. ఫామ్స్ లేవన్న, ఫామ్స్ గురించి మార్నింగ్ 8కి వస్తే 9:30, 9:45 చేస్తున్నాం. బయటకి ఏం జిరాక్స్ తీసుకొచ్చుకొని అన్ని ఫోటోలు ఆధార్ కార్డు పెట్టి తీస్తున్నాం, ఫామ్స్ అయితే ఇస్తలేరు. ఈ
పరిస్థితి అయితే ఉన్నది. మనం ఒకసారి లేడీస్ సెక్షన్ లో కూడా వెళ్దాము, లేడీస్ సెక్షన్ లో కూడా వాళ్ళతో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము. అంటే మన ఫార్మ్స్ ద్వారా గానీ మన ఇబ్బందులు జరుగుతున్నాయా? లేదు, ఏం లేదు. ఏం లేదా? మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బాగా అనిపిస్తుంది. ఇప్పుడైనా ఇల్లు వస్తుందేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడైనా ఇల్లుస్తే ఇల్లు వస్తుందేమో అనుకుంటున్నాం. ఇల్లు వస్తుందేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం. అవును, గతంలో ఎప్పుడు అప్లై చేయలేదా? మరి చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వేసాము, రాలేదు అప్పుడు కూడా. ఇల్లు కోసమే చేస్తున్నాం అన్నా. మరికొంతమంది తెలుసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైనా మనం ఒకరు మంచి చేస్తున్నారు అంటారు, ఇంకోలేమో ఆగమనం చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తాం? మంచిగుంది. మహాలక్ష్మి పథకం గురించి అప్లై చేస్తాం. మహాలక్ష్మి పథకం మేము ఇంటికి ఇదే పరిస్థితి. చాలా మంది అయితే మహాలక్ష్మి పథకం, ఎందుకంటే ఆడవాళ్ళు అయితే మహాలక్ష్మి పథకం కోసం అయితే ట్రై చేస్తారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మొత్తం తీసుకున్న తర్వాత వీళ్ళకి మీకు ఏమైనా రిసిప్ట్ ఇస్తారమ్మా? ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు వీళ్ళకి మొత్తం, అంటే ఏ విధంగా అంటే దేని దేనికి అప్లై చేశారు అని చెప్పి కూడా ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. వీళ్ళైతే ఇప్పుడే అప్లికేషన్ పెట్టినకైతే వెళ్ళారు. మరి చూద్దాం, మరిన్ని కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అవును అమ్మా సార్, ఎట్లా అనిపిస్తుంది? ఆరు గ్యారంటీలు పెట్టారు మరి అప్లై చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. దేని దేని గురించి అప్లై చేస్తారు మీరు? నా పింఛన్ కోసం, ఇల్లు కోసం, మా చిన్నబాబు రేషన్ కార్డులో ఎక్కాలి దానికోసం. అంటే ఇదివరకు గతంలో డబుల్ బెడ్రూమ్కి దానికి ఏం అప్లై చేయలేదు మళ్ళీ మీరు? చేయలేదు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి చేస్తారా? ఏమైనా ఫార్మ్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు, అన్ని మంచిగా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు. అమ్మ నమస్తే, ఎట్లున్నామా ఇక్కడ? నార్మల్గా ఉంది ఫార్మ్స్ ఇట్లా దొరకాయి. దేని గురించి అప్లై చేస్తున్నారు? మహాలక్ష్మి గురించి. చూడొచ్చు కొంతమంది అయితే మహాలక్ష్మి. అమ్మ మీరు దేని గురించి వచ్చారు ఇక్కడికి? కూడా ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, దానికోసం ఫామ్ ఫిలప్ చేస్తున్నాను. కాకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అంటున్నారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళకు కూడా ఒక లెటర్ రాసిస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉంది ఇది? ఇంకా తెలీదు, మరి లైన్లో నిలబడ్డాను కదా, అక్కడ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక లెటర్ రాసిస్తాను. అది కొంతమందికి లైన్లో నిలిచిన వాళ్ళకు కూడా సరిగా అంటే ఎట్లా అప్లై చేయాలని కూడా తెలియదు. వాళ్ళు ముందలు పోయిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ లెటర్ రాయిచేయడం అట్లాంటివి అయితే జరుగుతాయి. మనం డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే మనం చూసుకున్నాం చాలా మందితో మాట్లాడించడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన వాళ్ళు అయితే ఇప్పుడైతే ఏదైతే ఇంద్రమ్మ ఇల్లులు అవి ఉన్నాయో వాటి గురించి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కోసం లేడీస్ అయితే చాలా మంది అయితే మహాలక్ష్మి పథకం కోసం అయితే అప్లై చేసుకోవడానికి వచ్చారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే ఫార్మ్స్ దొరకట్లేదు, దొరకకపోయినా సరే వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని వచ్చి మరి అప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ సబ్మిట్ చేసుకునే వాళ్ళు కూడా అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన నెట్ షాప్లో తీసుకొచ్చినా సరే ఒరిజినల్ లేకపోయినా కూడా వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బయట ఇక్కడ అంటే ఈ దర్యాప్తులు అయితే ఉంటే ఏమవుతుందంటే పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పి పక్కకి వెళ్ళి మరి ఒక 50 రూపాయలు 30 రూపాయలు అని చెప్పి ఫామ్ అమ్ముకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొంతమందితో మనం మాట్లాడినాం, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఏమంటున్నారు అంటే అన్న ఇప్పుడు మాట్లాడితే కూడా వస్తుందో రాదా అని చెప్పి భయంతో మాట్లాడలేకపోతున్నారు. అంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఏదైనా వ్యతిరేకించినా కూడా వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారు అని చెప్పి సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అయితే మాట్లాడలేకపోతున్నారు. నిన్న పొద్దున్న నుండి కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఫామ్ దొరకలేదు, మళ్ళీ ఇప్పుడు మా ముందర కూడా వచ్చిండు ఆయన, ఆయనకు కూడా ఫామ్ దొరకని పరిస్థితి. చాలామంది బయట జిరాక్స్, కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే బయట జిరాక్సులు తెచ్చుకుంటున్నారు, ఒక ఫామ్ తీసుకుంటే బయట జిరాక్సులు తీసుకుంటున్నారు. ఆ పరిస్థితి అయితే ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకేటీవీ. థ్యాంక్ యూ. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.